పరిశుద్ధాలయం దేవుని బిడ్డలందరికీ ఉదయకాలపు వందనములు. ఈరోజు దేవుని వాక్యం ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. ఆయన 2వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 2వ జీవి చెప్పుట వింటిని. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎవరు గమనించండి, దేవుడు 2వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అనే 2వ జీవి చెప్పుడు విన్నాడంట. ఏమని చెప్పారు, ఏంటి అని, ఎందుకు రమ్మన్నారు అనేది నెక్స్ట్ వచనంలో చూద్దాం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం. అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలువెళ్ళెను. మనుషులు ఒకనికొకడు చంపుకున్నట్లు భూలోకంలో సమాధానం లేకుండా చేయుటకు ఆ గుర్రము మీద కూర్చున్న వానికి అధికారం ఇయ్యబడెను, మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇయ్యబడెను. దేవుని బిడ్డలారా, వాక్యాన్ని బాగా చదవండి. ఈ వాక్యం ఎంత భయంకరంగా ఉందో కూడా చదవండి, అర్థం చేసుకోండి. నిన్న చెప్పుకున్నాం ఏమని, మొదటి ముద్ర విప్పినప్పుడు దేవుడు గుర్రం మీద బయలుదేరాడని. గుర్రం మీద, తెల్లని గుర్రం మీద బయలుదేరిన వ్యక్తి ఎలా ఉన్నాడు, విజయశాలి వలె ఉన్నాడు అని. విజయశాలి అంటే తాను చేసిన పనికి తానే విజయసారథి. విజయసారథి అంటే విజయం సాధించేవాడు. ఎందుకు విజయం అంటే, తను ఏం చేసినా అది కరెక్ట్, అది విజయం. తనని ఎదిరించే వారే లేరు భూలోకంలో, ప్రపంచంలో కూడా. అందువల్ల అతను చేసిన పని విజయం సాధిస్తుందని, అతను విజయ సారథని 1వ ముద్ర విప్పినప్పుడు మనం తెలుసుకున్నాం. ఇప్పుడు 2వ ముద్ర. 2వ ముద్ర విప్పినప్పుడు అందరం రమ్మన్నాడు, దేవుడు రమ్మని పిలుస్తున్నాడు. పిలిచి 2వ ముద్ర గురించి ఏం చెబుతున్నాడు మనకి, ఎర్రదైన గుర్రం అన్నాడు. గుర్రం అంట, ఎర్ర గుర్రం మీద ఒక అతను బయలుదేరాడు. అతను ఎవరు, దేవునికి సంబంధించిన వ్యక్తి. ఓకేనా, మనుషులు ఒకరికొకటి చంపుకున్నట్లు భూలోకంలో సమాధానం లేకుండా చేయటకు ఆ గుర్రం మీద ఉన్న వ్యక్తికి అధికారం ఇవ్వబడిను. దేవుని బిడ్డలారా, ఇది బాగా గమనించండి. ఆ 2వ ముద్ర విప్పినప్పుడు ఆ ఎర్ర గుర్రం బయలుదేరుతుందంట. ఆ ఎర్ర గుర్రం నడిపే వ్యక్తికి ఎటువంటి అధికారం ఇవ్వబడింది, ఒకటి ఒక పెద్ద ఖడ్గం ఒకటి ఇవ్వబడింది, 2వది మనుషులు ఒకరికొకటి చంపుకున్నట్లు భూలోకంలో సమాధానం కూడా లేకుండా ఉండటకు ఆ గుర్రం మీద కూర్చున్న వ్యక్తికి అధికారం ఇవ్వబడింది అన్నమాట. ఖడ్గం అనేది ఎందుకు ఉదాహరణ, ఖడ్గం అనేది సంహరించడానికి, చంపటానికి. ఈ మనుషులు ఒకరికొకటి చంపుకున్నట్లు అంటే, మనం ఒకరినొకరు చంపుకునే పరిస్థితులు ఎప్పుడు వస్తాయి, మనకి సమాధానం లేకుండా ఉండే పరిస్థితులు ఎప్పుడు వస్తాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగా ఆలోచించండి. చాలా చాలా భయంకరమైన వాక్యం. ప్రతి ఒక్కరూ ఈ వాక్యాన్ని తెలుసుకోవాలి. ఈ రోజుల్లో కూడా అలాగే ఉంది పరిస్థితులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగా చదవండి వాక్యాన్ని. మనకి ఒకరికి ఒకరం చంపుకునే పరిస్థితి ఎప్పుడు వస్తుంది, భూలోకంలో సమాధానం లేకుండా చేటుకి గుర్రం మీద అంటే, మన మధ్య సమాధానం లేకుండా కూడా చేస్తారంట. సమాధానం లేనప్పుడే కదా గొడవలు అయ్యేది మనకి. భూలోకంలో అంటే ప్రపంచం మొత్తం మీద ఒకరికొకరు సమాధానం లేకుండా ఉండమంటే, ఇప్పుడు ఉదాహరణకి ఒక కుటుంబంలో సమాధానం, భార్య భర్తల మీద సమాధానం లేదనుకో, తల్లిదండ్రుల మధ్య సమాధానం లేదనుకో, అత్త మామల మధ్య సమాధానం లేదనుకో, అన్న తమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య సమాధానం లేదనుకో, ఆ కుటుంబం ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది? ఒకే ఇంట్లో ఉండగానే ఒకరంటే ఒకరు పడదు. మరీ లోతుగా వెళ్తే ఒకరికి ఒకరి మీద పితృలు చెప్పుకోవడం, మరి ఇంకా లోతుకి వెళ్తే
ఒకరికి ఒకరిని చంపుకునే పరిస్థితులు కూడా ఆ కుటుంబంలో మొదలవుతాయి అన్నమాట. అవునా కదా? ఇదే ఉదాహరణనే మనం భూలోకంలో చూసుకుంటే, ప్రపంచంలో చూసుకుంటే, ఒక దేశానికి ఇంకో దేశానికి సమాధానం లేకపోతే ఏం జరుగుతుంది? యుద్ధాలు జరుగుతాయి. మరి ముఖ్యంగా చెబుతున్నాను దేవుని బిడ్డలారా, బాగా గమనించండి ఈ వాక్యాన్ని. ఒక దేశానికి ఇంకో దేశానికి సమాధానం లేకపోతే యుద్ధాలు జరుగుతాయి. ఆ యుద్ధాలు జరిగినప్పుడు ఏం జరిగిద్ది? మనుషులు ఒకరినికొకడు చంపుకొనున్నట్లు. అంటే యుద్ధాలు జరిగినప్పుడు మనమే చంపుకుంటాం. అంటే అప్పుడు ఎదుట దేశంలో ఉన్నవాళ్ళు మనుషులే, మనమే మనుషులమే. అవునా కదా? యుద్ధం జరిగినప్పుడు, వీళ్ళిద్దరు కొట్టుకున్నప్పుడు మాకు మనమే చనిపోతాము. ఎందువల్ల చనిపోతాము? మన మధ్య సమాధానం ఉండదు. సమాధానం ఉండాలని ప్రయత్నించినా సమాధానం ఉండదు. ఎందువల్లంటే ఆ గుర్రం మీద, ఎర్రని గుర్రం మీద బయలుదేరిన వ్యక్తికి అలాంటి అధికారం ఇచ్చాడు దేవుడు. ఇదేంటి, దేవుడు అలాంటి అధికారం ఎందుకు ఇచ్చాడు అని మీకు డౌట్ రావచ్చు. దేవుడు ఎందుకు ఇచ్చాడంటే, ఇన్నాళ్ళు ఇన్ని వేల సంవత్సరాలకి మనకి మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు, మంచి చెడు తెలుసుకునే ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చాడు, మంచి ప్రాణాన్ని ఇచ్చాడు, మంచి అవయవాల్ని ఇచ్చాడు, మంచి తెలివినిచ్చాడు. ప్రపంచాన్నే మన చేతిలో నడిపించేంత అద్భుతమైన మేధోశక్తిని మనకి కలగజేసిన దేవుడు. అలాంటప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఉదాహరణకి మన తండ్రిని, మనకి అమ్మా నాన్న ఉంటారు కదా, మన తండ్రిని వదిలి వేరే వాడిని తండ్రి అంటే ఊరుకుంటారా? మన అమ్మ కానీ నాన్న కానీ ఊరుకుంటారా? మనం వేరే వాడిని నాన్న అని పిలిస్తే మన కన్న తల్లిదండ్రికి ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? మన కన్న తల్లిదండ్రి ముందే వేరే వాడిని అమ్మ నాన్న అని పిలిస్తే మన కన్న తల్లిదండ్రికి ఎలా ఉంటుంది? ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగా గమనించండి. మన కన్న తల్లిదండ్రుల ముందే వేరే వాళ్ళని అమ్మా నాన్న అని పిలిస్తే ఎలా ఉంటుంది? వాళ్ళ యొక్క మనోభావాలు ఎలా ఉంటుంది? వాళ్ళ యొక్క మనసు ఎలా ఉంటుంది? వాళ్ళ యొక్క ఆవేదన ఎలా ఉంటుంది? వాళ్ళ యొక్క దుఃఖం ఎలా ఉంటుంది? ఆలోచించండి దేవుని బిడ్డలారా, వాళ్ళకి చచ్చిపోయేంత పని ఉంటుంది, లేకపోతే మనల్ని చంపేంత కోపం వాడికి వస్తుంది. సమస్తము మన కన్న తల్లిదండ్రులు చేస్తున్నాం. మనం వేరే వాళ్ళని అమ్మా నాన్నని పిలిస్తే మన కన్న తల్లిదండ్రులకి మనల్ని చంపేంత కోపం వస్తుంది. లేకపోతే ఇలాంటి కొడుకుని, ఇలాంటి కూతుర్ని ఎందుకు కన్నామా అని వాళ్ళు మనోవేదన గురి అయ్యి చాలా బాధపడే పరిస్థితి వస్తుంది. అవునా కదా దేవుని బిడ్డలారా, బాగా గమనించండి వాక్యాన్ని. అదేవిధంగా దేవుడు కూడా అదే పని చేస్తున్నాడు. మనకి ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఒక మంచి జ్ఞానాన్ని ఇచ్చిన దేవుడు ఇస్తే మనం ఏం చేస్తున్నాం? నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోకుండా వేరే దేవుడిని పూజిస్తున్నాం. ఎంత జ్ఞానం ఇచ్చాడంటే దేవుడు మనకి, ఈరోజు అరచేతిలో ఉండి ప్రపంచాన్నే చూస్తున్నాం, ఎక్కడ ఏం జరుగుతుందో కూడా చూడగలుగుతున్నాం. అంత అద్భుతమైన తెలివినిచ్చిన దేవునికి మనం ఏం చేస్తున్నాం? అన్నీ కనిపెడుతున్నాం, విమానాలు కనిపెట్టాం, ట్రైన్లు కనిపెట్టాం, సెల్ ఫోన్లు కనిపెట్టాం, కంప్యూటర్ కనిపెట్టాం, ప్రపంచాన్ని ఇలాంత జ్ఞానాన్ని కనిపెట్టాం. అన్నీ కనిపెట్టిన మనకి నిజమైన దేవుడు ఎవరు అని తెలుసుకునేంత జ్ఞానం ఎందుకు లేదు మనకి? ఎందుకు కనిపెట్టలేకపోతున్నాం? అందరూ ఒక తాటి మీదకి ఎందుకు రాలేకపోతున్నారు? ఇప్పుడు ఉదాహరణకి సెల్ ఫోన్ కనిపెట్టారు, ప్రతి ఒక్కళ్ళు వాడుతున్నారు. వాళ్ళకి నచ్చిన బ్రాండ్లు వాడిని, ఏదైనా వాడిని సెల్ ఫోన్ అనే పదాన్ని ప్రతి ఒక్కరు, ప్రతి ఆ వస్తువుని ప్రతి ఒక్కరూ వాడుతున్నారు. కంప్యూటర్ ప్రతి ఒక్కరు వాడుతున్నారు, కరెంటు ప్రతి ఒక్కరు వాడుతున్నారు. ఏ దేశం వాళ్ళైనా సరే, ఏరా, ప్రపంచం మొత్తం. ట్రైన్ ప్రతి ఒక్కరు వాడుతున్నారు. అవునా కదా? అందరూ ఒక వస్తువుని అందరూ వాడుతున్నప్పుడు
ఎంత జ్ఞానం దేవుడు మనకిచ్చినప్పుడు నిజమైన దేవుడు ఈయనే అని కొంతమంది మనకు చెప్పిన పాస్టర్ల ద్వారా కానీ మేధావుల ద్వారా కానీ చెప్పినప్పుడు మనం ఎందుకు ఎంచుకోలేకపోతున్నాం, ఎందుకు పూజించలేకపోతున్నాం, ఎందుకు ఆరాధించలేకపోతున్నాం అనేది మనకు మనము తెలుసుకోవాలి. అర్థమైన దేవుని బిడ్డలారా, అలా తెలుసుకున్నప్పుడే మనకి నిజమైన దేవుని రక్షణ తెలుస్తుంది. అలా తెలుసుకోకుండా ఉండటం వల్లే దేవుడికి ఇంత కోపం వచ్చింది. అర్థమైందా దేవుని బిడ్డలారా, దేవుడికి ఎంత కోపం వచ్చిందో. మనకి ప్రాణాన్ని మనకి జ్ఞానాన్ని ఇచ్చిన దేవుని వదిలేసి వేరే దేవుని పూజించటం వల్లే దేవునికి ఇంత కోపం వచ్చింది. ఆ కోపమే రెండవ రాకడ. కానీ ఆ రెండవ రాకడ ఎప్పుడు వచ్చింది ఎవరికి తెలియదు. అప్పుడు ఈ రెండవ రాకడ సమయంలో దేవుని యొక్క కోపాన్ని ఈ విధంగా బయట పెడుతున్నాడు. తన యొక్క రెండవ గుర్రాన్ని పంపించినప్పుడు ఆ గుర్రం మీద ఉన్న వ్యక్తికి మొదటి ఏం అధికారం ఇచ్చాడు? రెండో గుర్రం మీద ఉన్న వ్యక్తికి భూలోకంలో సమాధానం లేకుండా మనుషులు ఒకరినొకరు చంపుకున్నట్లు ఆ గుర్రం మీద ఉన్న వ్యక్తికి అధికారం ఇచ్చాడనమాట. రెండవది అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇచ్చాడనమాట. అర్థమైందా? సమాధానం లేకపోతే గొడవలు అవుతాయి, చంపుకుంటారు. ఖడ్గం అంటే అంత భయంకరంగా, నువ్వు రై అంటే నేను రై, నువ్వు సై అంటే నేను సై అన్న విధంగా భూలోకంలో ప్రజలు ఒకరికి ఒకరు ఆ విధంగా చంపుకుంటారు అని ఈ వాక్యం ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. సమాధానం లేకపోతే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో అందరికీ తెలుసు కదా. తలనొప్పి, సమాధానం లేకపోతే ఏ పని చేయలేం, అన్నం తినలేం, ఏమి చేయలేం, కోపాలు ఎక్కువైపోతాయి. నన్ను ఎందుకెలా అన్నాడు, మా దేశాన్ని ఎందుకెలా కించపరుస్తున్నాడు అని కోపాలు ఎక్కువైపోతాయి. తద్వారా వచ్చే పరిణామాలే యుద్ధాలు. ఆ యుద్ధాల వల్ల వచ్చే పరిణామాలే భూలోకంలో జనులందరూ మనుషులందరూ అంతమైపోతారు. ఒకరినొకరు చంపుకుంటే ఇంకేముంటారు? భూలోకంలో ఎవరు ఉండరు, అందరూ చనిపోతారు. అలాంటి భయంకరమైన పరిస్థితులు వస్తాయి. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ భయంకరమైన పరిస్థితులను తప్పించుకోవాలంటే ఒకటే ఒకటే మార్గం, అదే నిజమైన దేవుడు. నేను జీసస్ని నమ్మని చెప్పట్లేదు దేవుని బిడ్డారా. నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోండి, తెలుసుకుని వెతికి చదివి గ్రహించి ఆ దేవుడిని మీరు ఎంచుకోండి. నిజమైన దేవుడు జీసస్సా, రాముడా, లేకపోతే అల్లానా, లేకపోతే సాయిబాబా, ఎవరనేది మీకు మీరే నిర్ణయించుకోండి. నిజమైన దేవుడు ఎవరనేది అప్పుడే ఇలాంటి పరిస్థితులు రాకుండా దేవుడు కొంతకాలమైనా ఆపగలుగుతాడు. కానీ పరిస్థితులు గట్టిగా వస్తాయని దేవుడికి చెప్పేశాడు. ఎందువల్లంటే ఎన్ని చెప్పినా, ఉదాహరణకి ఎంత లైన్ చేసినా కుక్క, అది కుక్కతో ఒక వంకర పోదు అన్నట్టుగా, ఎంతమంది వచ్చి నిజమైన దేవుడి గురించి ప్రపంచానికి చాటి చెప్పినా మన యొక్క మనోభావాలు దెబ్బతింటాయని, లేకపోతే మన చుట్టుపక్కల ఎవరన్నా అనుకుంటారేమని, లేకపోతే వీళ్ళు వేరే దేవుడి గురించి ఇట్లా చెప్పారని మనమే గోయిలు తీస్తాం, గొడవలు పెట్టడం స్టార్ట్ చేస్తాం. ఉదాహరణకి ఎక్కడో కాదు, దేవునికి సిలువ వేసినప్పుడు అక్కడ ఏం జరిగిందో గ్రహించండి. దేవుని అందు ఏ తప్పు లేదని రాజు చెప్పినా సరే అక్కడున్న ప్రజలందరూ ఇతనికి గట్టిగా సిలువ వేయాల్సిందని పట్టుబట్టారు. అలాంటి పెద్ద పెద్ద తప్పులు మనం చేస్తాం. మనోరుచి వేరే దేవుడి గురించి ప్రస్తావిస్తున్నారు అని మనకు మనమే యుద్ధాలు, గొడవలు స్టార్ట్ చేయొచ్చు. అర్థమైన దేవుని బిడ్డలారా, ఆయన ఈగోకు సంబంధించింది. ఈగోని పక్కన పెట్టి నిజమైన దేవుణ్ణి తెలుసుకోండి. ఇలాంటి భయంకరమైన రోజుల నుంచి తప్పించుకోండి. ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఈరోజు మనం నేర్చుకున్నటువంటి వాక్యం ఏమిటంటే,
రాబోయే రోజులు అతి భయంకరమైనవి, దేవుని కోపం అతి భయంకరమైనది. చూసారా దేవుని బిడ్డలారా, దేవుడు ఆ మనిషికి ఎంత అధికారం ఇచ్చినా ఆ దేవునిదే సత్యం, దేవునిదే విజయం. మానవుడిదే సత్యం కాదు, నిజాయితీ కాదు, నిజం కాదు, ఓటమి తప్పదు మానవునికి. ఇది పక్క, ఇది దేవుని బిడ్డారా. అందువల్ల ఈరోజు మనం నేర్చుకున్న వాక్యంలో మనం జాగ్రత్త పడదాం, మనం దేవుని నమ్ముదాం, మనం రక్షణ పొందుదాం. ప్రైజ్ ది లార్డ్. మరొకసారి పరిశుద్ధాలయ దేవుని బిడ్డలందరికీ వందనములు.